రెండేళ్ల పరిపాలన చూశారు అసలు ఎలా ఉందంటారు ఏం జరిగింది పేదలు బతకడం చాలా కష్టంగా ఉంది సార్ అలాంటి మధ్య తరగతి వాళ్ళు ఇంటద్దెలకి కరెంట్ బిల్లు అప్పు చేయడం చాలా కష్టంగా ఉంది అంత ముందు టీట్కో ఇల్లు అన్నారు ఇవన్నీ చాలా ఇంకా జాప్యం చేస్తున్నారు సార్ చాలా లేట్ చేస్తున్నారు అర్హులైన కొంతమంది వస్తున్నాయి కొంతమందికి సర్వర్ ప్రాబ్లం అంటున్నారు రేషన్ కూడా టైం సమయానికి అందట్లేదు సార్ సర్వర్ ప్రాబ్లం అంటున్నారు మూడు నాలుగు సార్లు వాటి కోసం చేసే చిన్న చిన్న పనులు మానుకొని మరీ తిరుగుతున్నారు సార్ నాలుగైదు సార్లు సర్వర్ ప్రాబ్లం అని మరి ఈరోజు అన్ని ధరలు పెరిగిపోయినాయి కరెంటు బిల్లులు అని ఇంటద్దెలు అని లేకపోతే గ్యాస్ ధరలు అని ఇవన్నీ సామాన్యుడికి పోనీ కనీసం చేతిండ పని ఉంటుందంటారా చేతినండా పని కరోనా వలన బాగా దెబ్బతీసింది సార్ అందరికీ సరైన ఆదాయాలు రావట్లేదు దీనికి తోడు గ్యాస్ రేటు పెరిగిపోయింది కరెంటు బిల్ రేటు పెరిగిపోయింది దాని వలన సామాన్యులు బతకడం చాలా కష్టంగా ఇట్లా ఉంటుంది అనుకున్నారన్న ఆయన ఒక ఛాన్స్ ఉండి ఒక అవకాశం ఉండి అని అడిగినప్పుడు ఇలా ఉంటుంది పరిపాలన ఇలా ఉండదు అనుకోలేదు చాలా బాగుంటది వాళ్ళ వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారు లాగా ఆయన కూడా చాలా తండ్రి పాలన అందిస్తారు మరి ఈరోజు ఇసుక ధరలు పెరిగిపోయినాయి ఇల్లు కట్టుకునే పరిస్థితి లేదు నిత్యావసరాలు పెరిగిపోయినాయి కొనుక్కునే పరిస్థితి లేదు పనులు లేవు ఇప్పుడు మరి కనీసం ప్రభుత్వం ఏమైనా ఆలోచించే పరిస్థితి ఉందా అసలు ఏం జరుగుతుంది రాష్ట్రంలో ఏంటి ఎక్కడైనా అభివృద్ధి అనేది ఉందా మొత్తం రోడ్లు కానీ రోడ్లు ఇంకా అక్టోబర్ దసరాకి డెవలప్ చేస్తానన్న మరి ఏం చేస్తారు చాలా చోట్ల రాత్రిపూట నేనే రెండు మూడు సార్లు గోతులు కనబడక పడిపోయాను సార్ పడిపోయా సార్ అంటే రోడ్డు మీద గోతుల్లో సడన్ బ్రేక్ వేసేదడికి గోతులో పడిపోయాను సార్ అది నా సైకిల్ పరిస్థితి ఎట్టా ఉందంటే ఇంకా మోటార్ వెహికల్ మీద ఎక్సెల్ మీద వెళ్ళే వాళ్ళ పరిస్థితి ఏంటి సార్ మరి అలాంటి గోతులు పోడ్చాలి కొన్ని సంవత్సరాలు కొన్ని నెలలుగా అలాగే ఉంటున్నాయి సార్ ప్రజలు కనీసం ఇప్పుడే గమనిస్తున్నారంటారా గమనించాము ఆల్రెడీ న్యూస్ పేపర్ చెప్పాము అన్నిటి చెప్పాము అంటున్నారు సార్ అయినా ప్రయోజనాలు చెప్పండి మీరు గతంలో వైసీపీకి తిరిగారంట ఏం జరిగింది వైసీపీ నాయకులు ఇప్పుడు ఎలా ఉందంటారు వాళ్ళ పరిస్థితి ఏమైనా మీకు సాయం అంటే చేస్తున్నారా చేస్తున్నారు హాయ్ ఎవ్రీబడి నేనండి మీ యాంకర్ వింధ్య ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ యూట్యూబ్ ఛానల్ ది లియో న్యూస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ Please subscribe Leo News. Please subscribe Leo News. Thank you. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.